మంత్రి గారు ఎందుకు చల్లదని కేసేసి రాష్ట్రంలో గొప్ప సంచలనం తీసుకొచ్చారండి చంద్రశేఖర్ గారు. ఈ పని నేను చేసింది సంచలనం కోసం కాదండి, న్యాయం కోసం. తమరు అన్యాయం అయిపోకుండా చూసుకోండి అశా. చలమయ్య, కోర్టులో అశాకిశ అనకూడదు. అది అనకపోతే నాకు మాటే రాదండి అశా. గత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మోసాలపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన బలగం బ్రహ్మాజీ ఎన్నిక చెల్లదని ఆయన రిగ్గింగ్ చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి ఎన్నికయ్యారని వాదించిన ప్రాసిక్యూషన్ వారితో ఏకీభవించి వారి వాదనను నమ్మి బ్రహ్మాజీ ఎన్నిక చెల్లదని నిర్ణయించడమే. అందువలన బలగం బ్రహ్మాజీ 6 సంవత్సరాల పాటు ప్రజాప్రాతినిధ్యం వహించే ఎన్నికలలోనూ పాల్గొనరాదు అని తీర్పు ఇవ్వడమైంది. కలంతో మీ బావ, కాగితంతో చంద్రశేఖర్ రావు నా రాజకీయ జీవితాన్ని అంతం చేశారు. వాళ్ల మీద పగటిచ్చుకోవటానికి నువ్వు సాయం చెయ్యాలి. సాయం చెయ్యాలా? నిన్నటి వరకు నేను మీ కింది ఉద్యోగినే కావచ్చు, కానీ నన్నొక పావులా వాడుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం అసమర్థుని కాను. నువ్వు అసమర్థుడివి కాకపోవచ్చు, కానీ నేను సమర్థుణ్ణి. నన్ను కాదన్న వాడి లైఫ్ కి కట్టెను వేయగల సమర్థుణ్ణి. బలరాం, నా రాజకీయ జీవితానికి విండో కట్టెను వేసిన వాళ్లకు నేను డోరు కట్టెను వేసేయాలి. ఒకవేళ నువ్వు నీ భావను చంపలేకపోతే కనీసం ఆ చంద్రశేఖర్ గారినైనా హత్య చేయాలి. మా ప్రాణాల కోసం మీరు హంతకులు కావద్దు. పతివ్రత తీసుకోండి. వద్దు, వాళ్ళేం చేయొద్దు. అయితే వెళ్ళి మద్దతు చెయ్యి, మా వాళ్ళు నీకు తోడుగా వస్తారు. కేసు లేకుండా నేను చేస్తాను. అలాగే నౌ యూఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నువ్విప్పుడు చంద్రశేఖర్ రావు ఇంటికి వెళ్ళి అతన్ని హత్య చేస్తున్నావు. అంతవరకు నీ భార్య ఈ గదిలోనే ఉంటుంది, పవిత్రమైన పారిజాతల్లా. ఓకే, వెళ్ళు. జగదీష్ చంద్ర ప్రసాద్, వీడు వాడింటికి వెళ్ళగానే నేను పోలీసులకు ఫోన్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.